వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్ట్లో ఇండియా ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఒక్క ఇండియాలోనే థర్టీ సిటీస్ పొల్యూటెడ్ అయి ఉన్నాయి ఇండియాలో కాన్పూర్లోని ఎవ్రీ మంత్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ రెస్పిరేటరీ హిల్నెస్తో అంటే శ్వాసకోశ అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అన్వాంటెడ్ ఈమెయిల్స్ వల్ల మనం ఎన్విరాన్మెంటల్ని దెబ్బతీస్తున్నాము అంటే మీరు నమ్ముతారా సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఫోన్పే గూగుల్ పే ఇలా ప్రతి ఒక్క దానికి మన ఈమెయిల్ ఐడీస్ లింక్ అయి ఉన్నాయి వీటికి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి లేదా ఫేస్బుక్లో ఎవడో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ మన ఫోటోకి లైక్ కొట్టిన ప్రతిసారి మనకు ఒక మెయిల్ ఐడీ పడుతుంది వాటిని మనం అస్సలు పట్టించుకోం అన్వాంటెడ్ ఈమెయిల్స్ వల్ల మనం ఎన్విరాన్మెంటల్ని దెబ్బతీస్తున్నాం ఇలాంటి ఈమెయిల్స్ మన ఈమెయిల్ ఐడిలోనే ఉంటాయి వీటి వల్ల మనకి ఎలాంటి యూజు ఉండదు ఈ ఈమెయిల్స్ అన్ని కూడా మల్టిపుల్ సర్వర్స్ డేటాబేస్లోని సర్వర్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఈ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి పెద్ద మొత్తంలో ఎలక్ట్రిసిటీ కావాల్సి వస్తుంది ఈ ఎలక్ట్రిసిటీని తయారు చేయడానికి ఫోసల్ ఫ్యూయల్స్ ఆర్ కోల్ అవసరం అవుతుంది వీటి వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అన్వాంటెడ్ ఈమెయిల్స్ వల్ల సివో టూ అంటే కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అవుతుంది అన్వాంటెడ్ ఈమెయిల్స్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయితే అట్మాస్ఫియర్లో చాలా చేంజెస్ వస్తాయి టెంపరేచర్ పెరిగిపోతుంది వన్ స్పామ్ మెయిల్ వల్ల జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ సివో టూ రిలీజ్ అవుతుంది నార్మల్ ఈమెయిల్ ఐడి వల్ల ఫోర్ గ్రామ్స్ సివో టూ రిలీజ్ అవుతుంది వన్ అటాచ్మెంట్ ఈమెయిల్ వల్ల ఫిఫ్టీ గ్రామ్ సివో టూ విడుదలవుతుంది వినటానికి ఇది చాలా చిన్న నెంబర్ ఒక్క రోజుకి సిక్స్టీ బిలియన్ స్పామ్ మెయిల్స్ సెండ్ అవుతున్నాయి అన్వాంటెడ్ ఈమెయిల్స్ వల్ల జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఎయిటీన్ ల్యాక్ కిలోవాట్స్ డేటాబేస్లోని సర్వర్స్కి ఇయర్లీ రఫ్లీ ఫోర్ హండ్రెడ్ టెరావాట్స్ ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది వరల్డ్ వైడ్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ ఈమెయిల్ ఐడి యూజర్స్ ఉన్నారు దానిలో వన్ పాయింట్ ఫైవ్ ఈమెయిల్స్ ఫేక్ ఆర్ ఎక్స్ట్రా అయి ఉండాలి ఒక్కొక్క ఈమెయిల్ యావరేజ్గా సెవెంటీ ఫైవ్ కేబీ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పది ఈమెయిల్స్ డెలీట్ చేస్తే ఇరవై లక్షల జీబీ డేటాని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం ఇరవై లక్షల జీబీకి ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ కిలోవర్డ్ పవర్ ఖర్చు అవుతుంది దానివల్ల జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఫార్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ అంటే మనం రోజు టెన్ ఈమెయిల్స్ డెలీట్ చేయగలిగితే రోజుకి ఫార్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవ్వకుండా ఆపచ్చు మీరు డెలీట్ చేసే ఈమెయిల్స్ ట్రాష్లో థర్టీ డేస్ ఉంటాయి ట్రాష్ని కూడా డిలీట్ చేయండి మనకి సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్స్ అన్నిటికీ కూడా మెయిల్ ఐడి లింక్ అయి ఉంటుంది జస్ట్ మనం మెయిల్ ఐడీస్లోకి వెళ్ళి మనకి ఏవైతే అన్వాంటెడ్ ఈమెయిల్స్ వస్తున్నాయో స్పామ్ మెయిల్స్ వస్తున్నాయో వాటి కిందికి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టండి ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు మీరు ఇప్పుడు చూస్తున్నట్లు జస్ట్ ఇలా మెయిల్ ఐడి ఓపెన్ చేసి కింద కిందకి స్క్రోల్ చేస్తే అన్సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్సబ్స్క్రైబ్ కొట్టారంటే ఈ వెబ్సైట్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఫ్యూచర్లో రావు సో ఈ ఒక్క చిన్న పని చేస్తే మనం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వకుండా మనం ఎన్విరాన్మెంటల్ని కాపాడడం వల్ల అవుతాం సో ప్లీజ్ డిలీట్ యువర్ ఇన్బాక్స్ ఈమెయిల్స్ ఎవ్రీడే మనం ఇలానే ఈమెయిల్స్ని డెలీట్ చేయకుండా ఉంటే మనమే ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది దిస్ ఈస్ రవిశాస్త్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్